guys, and welcome to Asterix. So guys, ఈ ఎపిసోడ్లో హెయిర్ బ్రేకేజ్ ఎలా తగ్గించాలో అండ్ వాల్యూమ్ ఎలా పెంచాలో అనేది మీకు చెప్పబోతున్నాను. సో ప్రీ బ్రైడల్ హెయిర్ కేర్లో నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను, తర్వాత ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో గైజ్, నాకు లాస్ట్ మాన్సూన్ నుంచి చాలా చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయింది. అండ్ నేను మధ్యలో మీ అందరికీ తెలుసు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కూడా ట్రై చేశాను, సజెస్ట్ కూడా చేశాను, అండ్ దే ఆల్ వర్క్ ఫర్ మీ రియలీ వెల్. కానీ నాకు అవన్నీ టెంపరీ రిలీఫ్ ఇచ్చింది. అండ్ ఐ వాంటెడ్ సంథింగ్ దట్ హెయిర్కి అలవాటు అయిపోతుంది కదా, సో ఐ వాంటెడ్ సంథింగ్ దట్ విల్ అగైన్ రీజువినేట్ ద హీలింగ్ ప్రాసెస్, ద రీగ్రోత్ ప్రాసెస్ అన్నమాట. సో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి అని చెప్తుంటాను కదండి, ఎందుకంటే మన స్కాల్ప్ అండ్ హెయిర్ ఇట్ గెట్స్ యూజ్ టు అ సర్టన్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్, అప్పుడు ఇట్స్ టైమ్ టు చేంజ్. సో నేను ఇలా ప్రొడక్ట్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను, కానీ ఆ తర్వాత కూడా చాలా ట్రై చేశానండి, బట్ నథింగ్ వాజ్ సూటింగ్ మీ. అండ్ అనదర్ ఫ్యాక్ట్ వాజ్ దట్ నేను షూటింగ్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటే, అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అండ్ ఆల్, నాకు స్కాల్ప్ దగ్గర ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర నేను కొంచెం థిన్నింగ్ కూడా నోటీస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ రియలీ వాంటెడ్, లైక్ ఎవ్రీ బ్రైడ్ వాంట్స్ టు లుక్ హర్ బెస్ట్ ఆన్ హర్ బిగ్ డే అండి, అది దట్స్ లైక్ యునో యూనివర్సల్ ట్రూత్ ఐ కెన్ సే. సో ఐ వెంట్ టు అ డర్మటాలజిస్ట్, ఎందుకంటే నాకు తెలుసు వెడ్డింగ్ టైంలో ఐ విల్ బీ డూయింగ్ డిఫరెంట్ హెయిర్ డూస్, అండ్ అవన్నీ నాకు హెయిర్ డ్యామేజ్ పక్కా చేస్తుంది అని నాకు తెలుసు. అండ్ ఐ వాంటెడ్ టు స్ట్రెంగ్థెన్ మై రూట్స్ అండ్ మై హెయిర్ బిఫోర్ దాట్. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. లెట్ మీ టెల్ యూ వన్ ఫ్యాక్ట్ గైజ్, ఎక్స్టెన్షన్స్ ఆల్వేస్ గివ్ యూ వాల్యూమ్ లైక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ హెయిర్, కానీ క్రౌన్ ఏరియా, ఈ ఏరియాలో వాల్యూమ్ ఉంటుంది చూసారా, దాట్ ఈస్ సంథింగ్ విచ్ యూ రియలీ కెనాట్ ఫేక్. అంటే బ్యాక్ కోమ్ చేసి స్టైలింగ్ చేసి అవన్నీ చేయొచ్చు, ఎంత చేసినా సరే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాల్యూమ్ ఆన్ యువర్ క్రౌన్ అది క్లియర్గా కనిపించేస్తుందండి. సో బికాస్ ఆఫ్ దాట్ యాజ్ ఐ సెడ్ ఐ విజిటెడ్ అ డర్మటాలజిస్ట్, షీ సజెస్టెడ్ దిస్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు మీ. అవి ఏంటి అంటే న్యూట్రీ డర్మ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి, అండ్ అందులో ఏమేమి వస్తుందంటే షాంపూ, కండిషనర్. సో ఈ ప్రొడక్ట్స్ నాకు సజెస్ట్ చేశారు ఆవిడ. సో ఈ ప్రొడక్ట్స్కి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి, నేను నెట్లో చెక్ చేశాను. చెక్ చేసి నేనేమనుకున్నానంటే, సిన్స్ ఇట్ ఇస్ పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ, ఇది ట్రై చేయొచ్చు అని అనుకున్నాను నేను ఒకసారి. అండ్ ఆల్సో పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ మీద నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తానంటే, సి ఐ వుడెంట్ సే దట్ ఆల్ మై స్కిన్ కేర్ ఇస్ ఫ్రీ ఆఫ్ కెమికల్స్ యాజ్ ఆఫ్ నౌ, స్కిన్ ఆర్ హెయిర్ కేర్. నేను అది ట్రై చేస్తున్నా, లైక్ వన్ ప్రొడక్ట్ అట్ అ టైమ్ నేను కెమికల్ ది తీసేసి నా కేర్లో, అండ్ ఐమ్ ట్రయింగ్ టు రిప్లేస్ ఇట్ విత్ సంథింగ్ దట్ ఇస్ సేఫ్. ఎందుకంటే పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఆర్ రిలేటెడ్ టు సీరియస్ హెల్త్ కండిషన్స్ అండి, ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఓకే, సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ గివ్ అప్ ఈ పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ మనము వాడడం స్టార్ట్ చేయాలండి. ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలంటే, రెగ్యులర్గా మనం షాంపూ ఎలా చేస్తాం, మీకు కావాలంటే హౌ టు వాష్ యువర్ హెయిర్ అని వెళ్ళి చూడండి. సో బేసికలీ దట్స్ హౌ ఐ వాష్ మై హెయిర్, ఇఫ్ యూ వాంట్ టు యూ క్యాన్, అదర్వైజ్ నాట్. సో రెగ్యులర్గా షాంపూ ఎలా చేస్తారో అలా చేయండి. వాళ్ళేం సజెస్ట్ చేస్తున్నారంటే, కొంతమంది డైల్యూట్ చేసి వాటర్లో మిక్స్ చేసి షాంపూ రాయాలి అని అంటారు కదా, కానీ ఈ బాటిల్ మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది దట్ డు నాట్ మిక్స్ ఇట్ విత్ ఎనీథింగ్, జస్ట్ అప్లై ద షాంపూ డైరెక్ట్లీ టు యువర్ స్కాల్ప్ అండ్ దాన్ని జెంటిల్గా 2 to 3 minutes వరకు జెంటిల్గా మసాజ్ చేయండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ షాంపూని హెయిర్లో మీకు పెనిట్రేట్ చేయనివ్వాలి, సో దట్ దాని యాక్షన్ మనకు తెలియాలి అంటే యు హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ 2-3 minutes అంట. అది చేసేసి ఆ తర్వాత వాష్ ఆఫ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ ట్వైస్, నేనైతే ట్వైస్ వాష్ చేస్తాను. అండ్ వాష్ చేశాక మనం కండిషనర్ రాయాలి. సో వాష్ చేసిన తర్వాత హెయిర్ తడిగా ఉంటుంది కదా, అప్పుడు రూట్స్ నుంచి ఎండ్స్ వరకు మీరు మంచిగా కండిషనర్ రాసేయాలి. నాకు స్కాల్ప్లో కండిషనర్ రాస్తే ఏమవుతుందంటే మై హెయిర్ ఫాల్స్ ఫ్లాట్, సో నేను స్కాల్ప్లో రాయను, నేను ఇక్కడ ఎండ్స్ వరకు రాస్తానన్నమాట స్కాల్ప్ అవాయిడ్ చేసి. అండ్ ఆఫ్టర్ యూ అప్లై యువర్ కండిషనర్ యూ షుడ్ అగైన్ లెట్ ఇట్ బీ ఫర్ 2 to 3 minutes అనమాట. ఆఫ్టర్ దాట్ మీరు అది వాష్ చేయొచ్చు. వాష్ చేశాక మీ టవల్లో, నేనైతే టవల్లో ఇలా ర్యాప్ చేసి బయటకు వచ్చేస్తాను. లీవ్ ఇట్ ఇన్ ద టాల్, అంటే ఆ ఎక్సెస్ వాటర్ డ్రెయిన్ ఆఫ్ అవ్వడానికి అలా వెయిట్ చేస్తాను, తర్వాత దాన్ని డ్రై చేస్తాను. సో గైజ్, మీకు కావాలంటే నేను చెప్పిన ప్రోడక్ట్స్లో 1 product అయినా యూజ్ చేయొచ్చు, 2 యూజ్ చేయొచ్చు. సో ఐ థాట్ కి ఓకే, లెట్ మీ గివ్ ఇట్ అ ట్రై. అండ్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ వాష్తోనే నాకు డిఫరెన్స్ తెలిసింది. యూజువలీ సల్ఫేట్ పారాబెన్ ఫ్రీ షాంపూస్ అంటే హెయిర్ కొంచెం హార్డ్గా, కొంచెం
అలా సాఫ్ట్ అలా ఫ్రీగా ఫాల్ అవ్వడం అనేది ఉండదు కదా. సో దిస్ వాజ్ డిఫరెంట్, అంటే ఇట్ రిటైన్స్ ద సాఫ్ట్నెస్ ఆఫ్ యువర్ హెయిర్. యాజ్ యూ కెన్ సీ ద హెయిర్ సాఫ్ట్నెస్ ఇస్ స్టిల్ దేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు వెంటనే హెయిర్ బ్రేకేజ్ తక్కువ ఉన్నట్టు కనిపించేస్తుంది. ఆఫ్టర్ వాషింగ్ మై హెయిర్ వెన్ యూ సీ హౌ మచ్ హెయిర్ యూ లాస్ట్, అది అందులో చూస్తే నాకు ఫస్ట్ వాష్లోనే హాఫ్ ఆల్మోస్ట్ డిఫరెన్స్ కనిపించిందండి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ దట్ అలోపీషియా అనే డిజీజ్ ఉంటుంది కదా, హెయిర్ బంచెస్గా పడిపోతాయి చూడండి కొంతమందికి, దానికి కూడా ఇది హెల్ప్ అవుతుందంట. తర్వాత మీకు వెంటనే థిక్నెస్ పెరగడం అండ్ హెయిర్ వాల్యూమ్ రావడం అనేది కూడా జరుగుతుంది. బట్ దాట్ విల్ టేక్ అట్లీస్ట్ 1-1.5 months టు షో రిజల్ట్స్ అండి. ఓకే గైజ్, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా. సో నంబర్ వన్ ఇస్ హౌ యూ షాంపూ యువర్ హెయిర్. మీరు షాంపూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హెయిర్ని డెలికేట్గా ట్రీట్ చేయాలండి, ఎందుకంటే హెయిర్ మనకు వెట్ ఉన్నప్పుడే మోస్ట్ డెలికేట్ స్టేట్ అన్నమాట హెయిర్కి. సో ఆ టైంలో మీరు షాంపూ చేసేటప్పుడు డోంట్ పుల్ యువర్ హెయిర్, అంటే అలా రుద్దుతూ ఉంటారు కదా షాంపూ తీసుకుని ఇలా చేయకుండా చాలా జెంటిల్గా ఫింగర్ కోమ్ చేస్తున్నట్టు షాంపూ చేయాలన్నమాట. గో వాచ్ మై ఎపిసోడ్ ఆన్ హౌ టు వాష్ యువర్ హెయిర్ ఇఫ్ యూ వాంట్. సో అది మీరు కావాలంటే మీరు ఫాలో చేయొచ్చు, లేదంటే కూడా మీరు చాలా డెలికేట్గా హెయిర్ వాష్ చేయాలండి. ఎప్పుడైనా వాష్ అయిన తర్వాత టవల్లో చుట్టేస్తారు కదా, అది కూడా చాలా డెలికేట్గా చేయాలి. తర్వాత స్క్వీజ్ చేస్తారు వాటర్ తీయడానికి, ఎక్సెస్ వాటర్, దాట్ ఆల్సో యూ హ్యావ్ టు లైక్ స్క్వీజ్ యువర్ హెయిర్. పుల్ చేయకండి, దాన్ని ఇలా మొత్తం తిప్పేయకండి, ఎందుకంటే హెయిర్ ఇస్ మోస్ట్ ప్రోన్ టు బ్రేకేజ్ వెన్ ఇట్ ఈస్ వెట్ ఆర్ డ్యాంప్. సో వెయిట్ ఫర్ ఇట్ టు డ్రై కంప్లీట్లీ. మీరు ఏమైనా స్టైల్ కూడా చేయాలనుకుంటే, పోనీటెయిల్ కట్టాలనుకుంటే, ఫ్లాట్ చేయాలనుకుంటే, అంటే జడ, ఏదైనా హెయిర్ డ్రై అయ్యాకే ఇవన్నీ చేయాలి. కోమ్ కూడా హెయిర్ డ్రై అయ్యాకే చేయాలి, నాట్ వెన్ యువర్ హెయిర్ ఇస్ వెట్. ఆల్సో గైజ్, బ్లో డ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో కంపల్సరీ చేయాలి అనే రూల్ ఏం లేదు, కానీ హెయిర్ వాష్ చేశాక ఐ లైక్ టు బ్లో డ్రై మై హెయిర్. ఎందుకు అంటారా, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ హెయిర్ వెట్ ఉన్నప్పుడు బ్రేకేజ్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం దాన్ని తొందరగా ఆరిపెట్టేస్తే ఆ ఛాన్స్ ఉండదు కదా అని ఐ ఆల్వేస్ యూజ్ ద బ్లో డ్రయర్. అంటే అది హీట్ సెట్టింగ్లో నేను పెట్టుకోను, నేను కోల్డ్ బ్లాస్ట్లోనే నా హెయిర్ని డ్రై చేసేస్తాను. బట్ హోల్డ్ యువర్ బ్లో డ్రై అవే ఫ్రమ్, అంటే మరీ దగ్గరలో ఉండి అలా బ్లో డ్రై చేయకూడదు, కొంచెం దూరంలో అట్లీస్ట్ ఒక 4-5 inches డిఫరెన్స్ ఉండాలండి. ఇంకొక విషయం అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, రబ్బర్ బ్యాండ్స్ కానీ మీరు జడ కట్టినప్పుడు లేదంటే పోనీటెయిల్స్ పెట్టినప్పుడు, డూ నాట్ టై యువర్ హెయిర్ టైట్. దాట్ ఈస్ ద మిస్టేక్ దట్ వీ ఆల్వేస్ డూ. మనం ఏం చేస్తామంటే టైట్గా జడ కట్టాలి, టైట్గా పోనీ కట్టాలి. అలా కడితే ఏంటంటే యూ విల్ సీ దట్ యువర్ స్కాల్ప్ దగ్గర మీకు హెయిర్ ఇక్కడ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. వై? బికాజ్ యు ఆర్ పుల్లింగ్ ఇట్ లైక్ దాట్, యు ఆర్ పుల్లింగ్ యువర్ హెయిర్, ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బీ పుల్డ్. సో మీరు ఎప్పుడైనా హెయిర్ కట్టినప్పుడు బీ కేర్ఫుల్, టైట్ లూజ్ అన్నమాట. ఇంకొక విషయం, ఎప్పుడన్నా ట్రై టు యూజ్ అ షాంపూ కోమ్ అండి. నేనైతే నాకు తెలిసిన దగ్గర నుంచి లైక్ ప్రాబ్లీ సిన్స్ మై టీనేజ్ నేను ఓన్లీ షాంపూ కోమ్సే వాడతాను. అంటే హెయిర్ డ్రై అయ్యాక కూడా కొంచెం దానికి టీత్ ఇలా వైడ్ ఉంటుంది కదా, దానివల్ల మీకు హెయిర్ ఎక్కువ పుల్ అవ్వడం కానీ మీకు బ్రేకేజ్ అవ్వడం కానీ తగ్గిపోతుంది. సో ట్రై టు యూజ్ షాంపూ కోమ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ థింగ్, డయట్ అండి. ఎస్, దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, డూ నాట్ ఇగ్నోర్ దిస్. మీరు ఎన్ని చేసినా లోపల నుంచి మీరు హెయిర్ని స్ట్రెంగ్థెన్ చేయలేదంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో డయట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటే సింపుల్గా చెప్పేస్తాను. గ్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇఫ్ యూ వాంట్ హెల్దీ హెయిర్. సో ఇంక్లూడ్ గ్రీన్స్ ఇన్ యువర్ డయట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషలీ. కరివేపాకు ఎక్కువ తినాలి, సో దాన్ని కర్రీలో తీసేయకుండా యూ ట్రై టు హ్యావ్ అట్లీస్ట్ 15-20 కరివేపాక్స్ ఇన్ అ డే. దాంతో మీకు హెయిర్ చాలా స్ట్రెంగ్థెన్ అవుతుందంట. పాలక్ తినండి, తర్వాత సీడ్స్ అండ్ నట్స్, అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి మీకు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ హెయిర్కి చాలా మంచిది. సో సీడ్స్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేయండి మీ డయట్లో. అండ్ ఆల్సో ట్రై టు హ్యావ్ ప్రోటీన్, ప్రోటీన్ ఇన్ ఎనీ ఫామ్. మీరు ప్రోటీన్ షేక్ తీసుకున్న పర్వాలేదు, మీరు ఎగ్స్ తీసుకున్న పర్వాలేదు, పప్పు, ఇలాంటి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కదా, పనీర్, మిల్క్, డైరీ, ఇలాంటివి కూడా మీరు తీసుకున్నా పర్వాలేదు. సో గైజ్, మీకు మీ హెయిర్ బ్రేకేజ్ తగ్గాలంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ అండ్ ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలుసండి, మనం హెయిర్ గ్రో చేయాలంటే ఇయర్స్ ఆఫ్ నరిష్మెంట్ అండ్ కేర్తో, మంత్స్ అండ్ ఇయర్స్తో పాసిబుల్ అవుతుంది, కానీ బ్రేకేజ్. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్.
ఆల్సో గైజ్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కొద్దాం. సో ద షాంపూ ఇస్ ఫర్ 3,500 అండ్ ద కండిషనర్ ఇస్ ఆల్సో ఫర్ 3,500 అండి. అవును, మీలాగే నేను కూడా రియాక్ట్ అయ్యాను డర్మటాలజిస్ట్ దాని కాస్ట్ చెప్తే. బట్ ఐ వాజ్ లిటరలీ ఫెడ్ అప్ ఆఫ్ దిస్ హెయిర్ లాస్ అండి. నాకు అంటే ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అంటే కొన్ని రోజుల వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి ఇట్ వాస్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అండ్ నేను ఫెడ్ అప్ అయిపోయాను దాంతో. సో ఐ థాట్ దట్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ అ ట్రై అండ్ ఇట్స్ ఐ జస్ట్ ఫీల్ దట్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటైజింగ్ యువర్ ఎక్స్పెన్సెస్ అండి. కొన్ని వాటిలో కట్ డౌన్ చేసి ఇందులో యాడ్ చేశాను నేను. యాడ్ చేసి ఓకే రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వెయిట్ చేశాను. సో ఐ వాజ్ రియలీ మైండ్ బ్లోన్ విత్ ద రిజల్ట్స్ అండ్ గోస్ వితౌట్ సేయింగ్ అంటే ఇట్ ఈస్ టోటలీ వర్త్ ద ప్రైస్. ఎందుకంటే మనము అంత ఇస్తున్నామంటే దానికి రిటర్న్లో మనకి ఫ్రూట్ వస్తే దానికి ఓకే. లేదంటే ఆబ్వియస్లీ లైక్ యునో యూ ఫీల్ దట్ ఐ విల్ ఐ ఇన్వెస్ట్ సో మచ్. బట్ టచ్ వుడ్ నాకైతే ఇది బాగా వర్క్అవుట్ అయిందండి. అండ్ యాజ్ యూ కెన్ సీ లైక్ మై క్రౌన్ వాల్యూమ్ హ్యాస్ రియలీ ఇంక్రీజ్డ్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. ఆల్సో గైస్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా. అంటే అది మీరు కొనడానికి ఒక క్వాలిఫికేషన్ కాకపోవచ్చు. బట్ ఐ ఓన్లీ ఫీల్ దట్ యునో అబ్రాడ్ కంట్రీస్లో ఎస్పెషలీ ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద కంట్రీస్లో దే క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. క్వాలిటీ హై ఉండటం వల్ల నాకైతే తొందరగా రిజల్ట్స్ వచ్చాయండి. సో కొంతమంది కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి ప్రొడక్ట్స్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో దిస్ ఇస్ వన్ రేంజ్ దట్ ఐ రియలీ సజెస్ట్ యూ క్యాన్ ట్రై అవుట్. ఆ తర్వాత మీకు రిజల్ట్ వచ్చిందంటే, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు మీకు రిజల్ట్ వచ్చిందంటే, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యూ క్యాన్ కంటిన్యూ విత్ దిస్ రేంజ్ యాజ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. సో గైజ్ ఇప్పుడు ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేసేస్తాను. మీరు చూసి గో ఫిల్ అప్ యువర్ కార్ట్స్ అండ్ బై ఇట్ ఇఫ్ యూ వాంట్. అండ్ ఆల్సో గైజ్ ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, you know what you have to do, that is subscribe, like and share, and follow me on Asterix Official on Instagram and Asterix on Facebook. Also now website which is www.asterix.com, akkad kuda nannu follow cheyandi and show me some love. See you on the other side. It's bye from Asterix.